హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంసామని వ్లాగ్స్ ఈరోజు మామిడికాయ తురుమ పచ్చడి అలానే మామిడికాయ ముక్కలు పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి ఇవి మా చెట్టుకు వచ్చిన మొదటి కాయలండి అప్పటికప్పుడు తినాలనిపించి మేము చేసుకుంటున్నాం మీతో కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పని వీడియోనే షూట్ చేస్తున్నానండి ముందుగా ఒక మామిడికాయని తీసుకోవాలండి దాన్ని కడిగేసుకొని తడినిది లేకుండా తుడుచుకొని పైన పొట్టంతా తీసేసుకోండి చెక్కు తీసేసుకొని కాయ మొత్తాన్ని ఇలా తురిమేసుకోండి టెంకకి ఏ కం కొంచెం కూడా కండ అనేది లేకుండా మొత్తం తురుముకొని తీసుకోండి మనం ఈ తురుముని ఒక ఏదో ఒక బౌల్తో చిన్న గిన్నెతోనో దేంతో ఒక కప్పుతోనో దేనితో ఒక దాంతో కొలుసుకొని తీసుకోవాలండి మేము ఇక్కడ ఈ బౌ ఈ కప్పుతోటి కొలత తీసుకున్నామండి ఆ తురుముని మీరు తీసుకునేటప్పుడు ఇలా అది పెట్టేసి తీసుకోకండి నార్మల్గా వెయ్యండి ఎంత పడితే అంతే ఆ లక్క ప్రకారంగా మీరు కొలత అనేది తీసుకోండి ఇక్కడ మాకైతే ఈ గిన్నెతోటి ఒక రెండు కప్పులు వచ్చిందండి ఈ రెండు కప్పులు దీంట్లోకి కారం అనేది ఒక కప్పుకి పావు కప్పు తీసుకుంటే సరిపోతుందండి కారం అంటే మనకి ఇక్కడ ఒక హాఫ్ కప్ కారం అనేది సరిపోతుందండి రెండు కప్పులు తురుముకి అలానే సాల్ట్ వచ్చేసరికి కూడా అలానే ఒక కప్పుకి పావు కప్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ తక్కువే చూసి వేసుకోండి హాఫ్ కప్పు పడుతుంది కదా హాఫ్ కప్ మీద ఇంకా కొంచెం తగ్గించే వేసుకోండి ఎందుకంటే ఉప్పు అనేది ఎక్కువైందంటే ఉప్పు అయిపోతుంది బాగోదు అందుకని కావాలంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలాగ వేసుకొని కారము అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతిపొడి ఆవు పొడి రెండు కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని దీంట్లోకి తాలింపుని రెడీ చేసుకుందాము ముందుగా మనం ఆయిల్ అనేది టూ కప్స్ వచ్చింది కానీ తురుము దాంట్లో ఒక కప్ ఆయిల్ అనేది తీసుకోవాలి తీసుకొని దాంట్లోనే కొంచెం ఆవాలు కొన్ని అలానే జీలకర్ర అందులోనే ఒక కొన్ని వెల్లుల్లి రెబ్బలను చిత్తకొట్టుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి మనం చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోండి మాకైతే కొంచెం పచ్చడి కాబట్టి అంత ఒక్క రోజులోనే అయిపోతుంది మాకేం నిల్వ ఉండదు మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నట్లయితే కనుక చల్లారిన తర్వాత వేసుకోండి నేను చూసారా పెట్టిన రోజే తినేస్తున్నాను నాకు ఎప్పుడెప్పుడు తింటాన అనిపించింది ఆగలేకపోయాను అందుకనే రోజే వేసుకొని తింటున్నాను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కరెక్ట్గా కొలతలు అనేవి సరిపోయాయండి కారము ఉప్పు అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది పుల్ల పుల్లగా కారంగా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ముక్కలు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి మే ఇలా చిన్న చిన్న పీసెస్గా ముక్కల్ని కట్ చేసుకొని తీసుకోండి మీరు ఇంకా కావాలంటే ఇంకా చిన్నవి కూడా తీసుకోవచ్చు ఇలాగ వీటిని కట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక కప్పుతో కొలత ప్రకారంగా తీసుకోండి మేము ఇక్కడ ఒక చిన్న కప్పుతో కొలత ప్రకారం తీసుకుంటున్నామండి మాకు ఈ చిన్న కప్పుతో ఒక ఐదు కప్పులు వచ్చినాయండి ఈ ఐదు కప్పులకి ఎంత కారం ఎంత ఉప్పు పట్టిద్ది అనేది చూపిస్తాను చూసేయండి ఈ కొలత ప్రకారం చేసుకున్నారంటే కనుక పర్ఫెక్ట్గా సాల్ట్ కారం అన్నీ సరిపోతాయండి ఇదిగోండి ఈ చిన్న కప్పుతో మేము తీసుకున్నాము ఇదే కప్పు మనకి ఐదు కప్పులు వచ్చినాయి కదండి ముక్కలు ఐదు కప్పులకి ఒక కప్పు కారం వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి సాల్ట్ కూడా అలానే అండి ఒక కప్పు తీసుకుని సరిపోతుంది కప్పు అంటే ఫుల్ కప్పు వేసుకోకండి కొంచెం తగ్గించే వేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది తగ్గిన మళ్ళీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ మనం ఏం చేయలేము ఉప్పు కష్టమైపోతుంది దీంట్లోకి ఒక పావు కప్పు మెంతి పొడి ఆవ పొడి రెండు కలిపి ఒక పావు కప్పు తీసుకోండి సరిపోతుంది వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి దీంట్లోకి మనం తాలింపుని అనేది రెడీ చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ఫైవ్ కప్స్ వచ్చినాయి కదండి ఒక కప్పు ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొన్ని ఆవాలు అలానే కొన్ని జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి అలానే కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వీటి అన్నింటినీ ఫ్రై చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ టైప్ రెసిపీస్ చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా మీకు తెలిసిన రెసిపీస్ ఏమైనా ఉంటే మాకు మెసేజ్ రూపంలో షేర్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే కనుక మేము చేసే రెసిపీస్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకొని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తప్పకుండా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వెంటనే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలాగ వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కారం ఇవన్నీ దీంట్లోకి యాడ్ చేసేసుకోండి ఇంకా అంతేనండి ఫైనల్గా ముక్కలు పచ్చడి కూడా రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక వీటికి డబల్ అనేది తీసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ ఫస్ట్ మొదటి చెట్టు కాయలు కదా అప్పటికప్పుడు తినాలనిపించి ఇన్స్టాంట్గా చేసుకుంటున్నామండి కొంచెం కొంచెం చూసి మరీ ఒక కాయ రెండు కాయ చేస్తామని చెప్పి అనుకోబాకండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టుకొని వాళ్ళు ఎవరు ఉండరు కదండి పచ్చళ్ళు అంటే అందరికీ ఇష్టం సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టుకుంటా ఉంటారు వడియాలు పెట్టుకుంటారు అన్నీ పెట్టుకుంటారు మన ఛానల్లో కూడా వడియాలు అవన్నీ కూడా వస్తుంటాయండి ముందు ముందు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ ఇలాగా మేమైతే రెడీ చేసుకున్నామండి ఈ పచ్చడి కూడా మేము పెట్టుకున్నాము పెట్టుకున్న రోజుకి అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి ఆయిల్ అనేది ఇక్కడ సరిపోయినట్టు మీకు అనిపిస్తుంది కానీ నెక్స్ట్ డేకి ఊరింది అంటే ముక్క మనకి ఆయిల్ అనేది బయటకొస్తుంది అండి ఈ కొలత పర్ఫెక్ట్గా మనకి సరిపోయినట్లే అంతేనండి టేస్టీ అయినా మామిడికాయ తురుము పచ్చడి అట్లానే ముక్కలు పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను తీసుకున్న కారం అనేది మేము పట్టించుకున్నదండి ఎండుమిరపకాయలు ఎండబెట్టుకొని గ్రైండర్ వేసుకున్నది మీరు కనుక బయట షాప్లో కొన్న కారం కనుక యూజ్ చేసినట్లయితే కనుక ఆ కారం అనేది స్పైసీగా ఉందా లేదా చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు కారం కొలత అనేది తీసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది మేమైతే ఆడిచ్చి పట్టించుకున్న కారం అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మాంసామాను వ్లాగ్స్